ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం శ్రీకృష్ణ కమిటీ చేసిన సూచనలకు తమ పార్టీ కట్టుబడి ఉందని కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి శైలజానాథ్ ఈ రోజు కాకినాడలో మీడియాకు వెల్లడించారు. తమ పార్టీ బలోపేతం కోసం అన్ని జిల్లాల్లోనూ కార్యకర్తలను చైతన్యపరుస్తూ ఉన్నామని, త్వరలోనే రాష్ట్రంలో అన్ని పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి పళ్ళంరాజు, సీనియర్ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఎక్కడ ఖర్చు పెట్టినా, లేకపోతే ఏ చర్య తీసుకున్నా కూడా ఎవరన్నా ఒక క్వశ్చన్ అడిగి ఒక 10 రూపాయలు కట్టి క్వశ్చన్ అడిగితే సమాచారం వచ్చేది. దాన్ని పూర్తిగా డైలెక్ట్ చేసి పడేశారు. అది కాకుండా మన ఆర్థిక ప్రగతికి దెబ్బతీనే విధంగా డీమోనటైజేషన్ చేశారు. జిఎస్టీ ప్రాపర్గా ప్లానింగ్ లేకుండా ఇంప్లిమెంటేషన్ చేశారు. వాళ్ళు చేసిన 2 పాపల వల్ల ఇవాళ కూడా మన ఆర్థిక పరిస్థితి చాలా హీన స్థితిలో ఉంది. అదే విషయాన్ని మీతో మాట్లాడదామనుకున్నాను. కొద్దిగా వెనకనే కొద్దిగా బోర్ కొట్టిస్తే బయటికి పోవచ్చు. అటువైపున ఇటువైపున అత్యంత ఉత్సాహంతో కలగలిగిన ఒక షైనింగ్ మొహాలతో నా ముందు కూర్చున్న నా కుటుంబ సభ్యులారా, మీ అందరికీ నమస్కారం. చాలామందే కొన్ని కారణాల రీత్యా మన చేతుల్లో నుంచి జారిపోయింది. మనం నిజంగా బాధపడే రోజుల్లో అధికారం కోసమే పుట్టిన వాళ్ళు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. వేరే అజెండా ఏమీ లేదు వాళ్ళ దగ్గర. చంద్రబాబు నాయుడు గారికి ఏ అజెండా లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ గ్రూప్ గా అసలు వాయిస్ అక్కడ రావట్లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. ఇది దాన్ని శ్రీకృష్ణ కమిటీ, అట్లా శివరామకృష్ణ కమిటీ యొక్క సూచనల మేరకు అందరికీ ఆమోదాలకు రాజధాని ప్రకటించాం. అట్లాగే అక్కడ రైతుల పైన జరుగుతున్న అమాంస ధర్మాణకాన్ని ఖండించాం. ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. వ్యక్తులు కావచ్చు మిత్రమా, ఈ పేపర్లో అయినా సరే, విలేజ్లో ఉన్న మన రిపోర్టరు మీరు సమన్వయంతోనే పనిచేస్తారు.